మనమేమో పేరుకే విదేశాల్లో ఉంటాం, కొద్దిగా రూపాయి డబ్బులు ఎక్కువ వస్తాయని, అంతేగానే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడు వదలం. చూడండి, మా ఊర్లో నడి బొడ్డులో వినాయకుడి గుడి ఆహ్లాదమైన వాతావరణంలో ఉంది. గుడికి ఎదురుగా పెద్ద పార్క్ ఉంది. ఆ పార్కులో హాయిగా పిక్నిక్ చేసుకోవచ్చు. నీట్గా వంటలు వార్పులు అన్నీ తెచ్చుకొని పాట్లాక్ చేసుకొని మన వాళ్ళందరూ కూర్చొని హాయిగా పార్టీ చేసుకునే అంత పెద్ద గ్రౌండు, దాంతోపాటు హోలీ అట్టనే గణేశుని ఉత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అత్యద్భుతంగా ఉంటుంది గుడి. సూపర్ అంటే సూపరు. దూరంగా గుడి కనిపిస్తుందా? గుడి నా వెనక గుడి కనిపిస్తూ ఉంది. చూడండి, పార్కు పార్కు వెనక గుడి. ఆహా, ఇంకా ఇంకా ముందుగా వెళ్ళామనుకో, పిల్లకాయలందరూ ఆడుకొని ఇట్టా చిన్న పార్కు, చిన్నదేం కాదు, పెద్ద పార్కే ఉంది. పిల్లకాయలందరూ హాయిగా ఆడుకుంటా కూర్చుంటారు, పెద్దవాళ్ళందరూ పార్క్ కాడ కూర్చొని వాళ్ళని చూస్తూ మాట్లాడుకుంటుంటారు. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇదిగో గొర్రె పిల్లలతో హాయిగా, గొర్రె పిల్లలే కాదు ఇంకా రకరకాల జంతువులతో పెద్ద జంతుశాలే ఉంది. గుంపులు గుంపులుగా గొర్రెలు మేసుకుంటా ఉన్నాయి మేత, అదే గడ్డిని. ఆ వెనకనే చూసారనుకో జింకలు, ఆహా జింకల పార్కు. అవి కూడా సేద తీర్చుకో ఉన్నాయి పార్కులో ఆడుకుంటా, మనం తిలకిస్తా ఆనందించవచ్చు. ఇంకా అందమైన పొద్దుతిరుగుడు పువ్వులు, దాని మీద తేనెటీగలు తేనె కలెక్ట్ చేసుకుంటా ఉన్నాయి. అత్యద్భుతంగా ఉంటుంది చూసేదానికి సాయంత్రం సమయంలో. ఆహా సూపర్ అంతే. ఇంకా పక్కనే ఈము కోళ్ళు సేద తీర్చుకుంటున్నాయి. ఈము కోళ్ళు కూడా ప్రశాంతంగా అట్టా పెద్ద కాళ్ళని కింద అట్టా పంగాలాగేసుకొని హాయిగా కూర్చొని చూస్తూ ఉన్నాయి మనుషుల్ని, మనల్ని అట్టా తిలకరిస్తూ ఉన్నాయి చెట్లు కింద సేద తీర్చుకుంటా. పక్కనే ఇంకా గొర్రె పిల్లలు, కావాల్సినన్ని గొర్రె పిల్లలు ఆడుకుంటా గీడుకుంటా తిరుక్కుంటా ఉన్నాయి ఫామ్లో. చూడండి ఎన్ని గొర్రె పిల్లలు హాయిగా మనం ఆడుంటే ఆడ పరిగెత్తుకుంటా వస్తాయి. ఆ పక్కనే బాతులు, బాతులు కోడులు కొంగలు అన్నీ స్నేహపూర్వితంగా ఉంటాయి. మనల్ని చూస్తూ ఉంటే అవి కూడా ఆనందంగా ఉంటాయి, మనం వాటిని చూసి ఆనందిస్తుంటాం. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో, టక 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 గీక్కుంటా ఉన్నాయి. ఏందో మళ్ళీ ఇకపోతే ఈ పార్క్ పేరు టియర్ పార్క్. టియర్ అంటే జంతువులు, జంతువుల పార్కు. నైకొల్లూన్ అనే ఏరియాలో ఉంది. అక్కడే మన హిందూ టెంపుల్ కూడా ఉంది, గణేష టెంపుల్. చూడండి వెల్కమ్ అని అంటున్నారు. ప్రతి చెట్టుకి ఒక నెంబర్ ఉంటుంది కొట్టకుండా. నా పెద్ద కూతురు దూరంగా ఉన్న నెమళ్ళని చూస్తూ ఉంది. మగ నెమళ్ళు ఆడ నెమళ్ళు అన్నీ ఉన్నాయి అట్టా సేద తీర్చుకొని. ఇంకా ఇక్కడ రాస్తున్నారు చూడండి, వాటికి ఫుడ్ గిడ్డు ఫీడ్ చేయొద్దు అని జంతువులకి. వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు పార్క్లో వాళ్ళు, అదే ఆ ఫామ్ హౌస్ వాళ్ళు. ఈ బాత నీట్గా స్విమ్మింగ్ చేసుకుంటా ఉంది. పక్కన బాతులు కోళ్ళు కొంగలు నేను చెప్పినట్టే స్నేహపూర్వితంగా ఉంటాయి. ఈ బాత అయితే ప్రశాంతంగా ఈత కొడుతుంది. ఆ పక్కన అంతా పావురాళ్ళు గిమురాళ్ళు, రకరకాల పావురాళ్ళు. లాస్ట్ వరకు చూడండి, ఒక విచిత్రమైన పావురం మీరే చూస్తారు. ఇక చూడండి జంతువులన్నీ ఉండేదానికి, అదే మేకలు ఉండేదానికి వాటికి షెల్టరు గడ్డి అంతా ప్రాపర్గా తీసుకో ఉంటారు కేరు. రకరకాల మేకలు, ఇది చూడు ఈ గొర్రెపిల్ల టక్కని చూస్తూ ఉంది. పక్కనే ఒక కోడి ప్రశాంతంగా మేతని తింటా కూర్చోంది. పెట్ట కోడి పెట్ట. ఈ గొర్రెపిల్ల నా దగ్గరికి సప 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 వచ్చింది. కెమెరా పట్టుకొని చూస్తా దాన్ని హలో అనగానే వస్తే మనం గమ్ముకుంటామా, దాన్ని నీట్గా బుజ్జగిస్తా కూర్చున్న పైన అట్టా తవడతా. సూపర్గా ఉంది ఆ ఫీలింగే వేరే లెవెల్. ఇంకా ముందుకు నడుచుకుంటా పోయాము. పోతా ఉంటే ఇంకా రకరకాల కోళ్ళు, పెద్ద పెద్ద పుంజులు. ఆహా, చెట్టు కింద మన ఇంటి కాడ ఉన్నట్టే కోళ్ళు ప్రశాంతంగా మేత మేస్తా కూర్చో ఉన్నాయి. కొన్ని అయితే అట్టా పైనెక్కి కూర్చో ఉన్నాయి. చూస్తేనే ఆనందంగా ఉల్లా. ఇంకా పిల్లకాయలు ఎంత ఆనందిస్తారు ఆ కుందేళ్ళు గిందేళ్ళు అన్నీ చూసి. ఇంకా రకరకాల కోళ్ళు, రకరకాల జాతి కోళ్ళని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరే చెప్పండి, మాటల్లో వర్ణించబడలే. ఈ కోళ్ళు అయితే హాయిగా గడ్డి మీద కూర్చొని పురుగులు గిరుగులు తింటూ ఉన్నాయి. మనలాగే ఈ ఇక్కడ చూడండి అబ్బా, కుక్కల్ని తీసుకొని జాతి కుక్కల్ని సప సప తిరుగుతూ ఉన్నారు. ఏడేమో గాడిదలు, గాడిదలు దగ్గర కూడా నాయన పిల్లకాయలు అసలు ఆగకుండా చూసి ఆడుకుంటూ ఉన్నారు. ఆ గాడిదలు కూడా తోకొప్పుకుంటా పక్కనే వచ్చి ఆడించండి అన్నట్టున్నాయి. గాడిదల గురించి ఒక పెద్ద వీడియోనే చేస్తాను మీకోసం. ఆ గాడిదల సబ్బుల గురించి ఆ రోజు చెప్తా. ఈ గాడిదలు అయితే మేత తింటా ఉన్నాయి. గాడిద పాలు కూడా చాలా ఉపయోగం. అన్నీ ఒక వీడియోలో చెప్తాలే. ఇకపోతే ఈడ ల్యామా, ల్యామా కూడా ఉంది చూసా, దూరంగా ఉన్నాయి. అవన్నీ మనం తాకకూడదు, దూరంగా ఆ జూలో వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తుంటారు అట్టా ల్యామాలని. అట్టనే
అన్ని జంతువుల్ని మనం ఇప్పుడు దాకా చూసిన జంతువులన్నీ ఇవన్నీ పిల్లకాయలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇట్ట గాడిదల్ని, కుక్కల్ని, చుట్టుపక్కల జాతి కుక్కల్ని, అట్టనే అన్ని జంతువుల్ని చూసి జింకలు, కోళ్ళు, అబ్బో మేకలు అన్నీ చూసి ఆనందిస్తారు. నేను చెప్పాను కదా ఇట్ట పావురాన్ని మీరు ఎక్కడైనా చూసారా, రింగల్ రింగల్ జుట్టుతో, ఉంగరాల జుట్టుతో ఉండే పావురాన్ని మీరు కానీ చూస్తే కమెంట్ చేయండి. చూడకపోయినా ఒకసారి లైక్ చేసి టక్కని పావురం కోసం లైక్ చేయండి. ఇంకా ఇది అన్నమాట మన గుడి. హెర్మన్ ప్లాట్స్ అనే ఒక ఏరియా ఉంటుంది బెర్లిన్లో, అక్కడ మన గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మొత్తం పూర్తయిన తర్వాత అబ్బో అమోఘం. ఇప్పుడు కూడా వెనక గుడి ఉంది. ఈ మెయిన్ గాలి గోపురం ప్రధానమైన గుడి పూర్తయిన తర్వాత పెద్ద వీడియో చేసి పెడతాను. అప్పుడు వరకు అయితే మీరు కూడా దేవుడు ఆశీస్సులు తీసుకోండి, దండం పెట్టుకోండి, మన గుడి తొందరగా పూర్తి అవ్వాలని కోరుకోండి. అబ్బో ఎన్నో చెప్పొచ్చు, గుడి లోపలికి వెళ్తే అంత బాగుంటుంది. ఇంకా రేపు వీడియో ఏంటంటే అట్టా షాపింగ్ కోసం ఊరంతా తిరిగాము, ఏం కొన్నాము, షాపింగ్ చేసేటప్పుడు ఏమేమి తింటాము, అసలు ఎందుకు ఆ షాపింగ్కి వెళ్ళామో కూడా మొత్తం వివరంగా చెప్తా. ఈ బ్రెడ్లు గిడ్లు అన్నీ తింటా, ఒక మంచి రెస్టారెంట్లో కూర్చొని తింటా, షాపింగ్ మాల్లో వివరాలన్నీ చెప్తా. ఈ బూట్ల గురించి అసలు ఎందుకు ఈ వీడియో అనేది రేపు చెప్తా. అట్టనే మర్చిపోకుండా లైక్, షేరు, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఏమే.